బాధితులకు కోవిడ్ 19 బాధితులకు పేద ప్రజలకు ఎల్ఎస్ఎం స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఆ సంస్థ డైరెక్టర్ దైవ సహాయం చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మంగళవారం పోలవరం మండలం స్థానిక గ్రామంలో 100 మంది ఫాస్టర్లకు 25 మంది పత్రికా విలేకరులకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు అసెంబ్లీ ట్రైబల్ కమిటీ చైర్మన్ గారైనటువంటి తెల్లం బాలరాజు గారికి అలాగే వైసీపీ పార్టీ తరఫున మన మండల కన్వీనర్ గారు బుగ్గ మురళి గారికి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ ఫౌండర్ వారు దేవదాస్ గారు వారి మిస్సెస్ ప్రేమ దేవదాస్ గారికి దేవసహాయం గారు ప్రేమ దేవసహాయం గారికి అలాగే ఏఈ గారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరు పాస్టర్స్కి అలాగే పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా మీతో ఒక క్లాస్ రూపంగా తీసుకోవాలనేది నా యొక్క అభిలాష. కానీ ఆ క్లాస్ రూపంగా వాతావరణం మారిపోయి ఒక స్టేజ్లో మనం మాట్లాడే స్టేజ్ మీద నుంచి మాట్లాడాలనేటువంటి పరిస్థితి వచ్చింది. క్లాస్ రూపంగా తీసుకున్నట్టయితే వాస్తవాల్ని మీతో మాట్లాడి ఇంకా ఎక్కువగా షేర్ చేసుకునేవాడిని. నిలబడ్డా మాట్లాడతానండి. ఆయన ఇలా బాబీ గారు పోలవరం నుంచి పాలన చేశారంటే ప్రతి పని చేసి పెడుతున్నాం మీకు. మా యొక్క పోలవరం అశేషంతో తెలియజేస్తున్నాను. పాస్టర్లకి సోదరి సోదరునికి ఉచితంగా రైస్ కిరాణా సరుకులు మరి అగ్ని కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం అండి. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఫాస్ట్ గారు డేవిడ్ రాజు గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పి గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, మురళి గారికి, మన ఎల్ఎల్ గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున